మహిళల్లో దేశభక్తిని పెంపొందింప చేయడానికి రంగవల్ల పోటీలను నిర్వహించునట్లు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కేశశాంక స్పష్టం చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన మహిళలకు జిల్లా కలెక్టర్ బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగవల్లులు మన సంస్కృతి సంప్రదాయాలకు చిహ్నమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి నర్మద, సిడిపిఓ డెబోరా, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణిలు పాల్గొన్నారు. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఈ 15 రోజుల పండుగలో భాగస్వాములు చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రకరకాల కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ ముగ్గుల పోటీని నిర్వహించడం జరిగింది. మరి మేము దినచర్యలో బిజీగా ఉన్నా కానీ పండుగ ఉంటైనా కానీ ఈరోజు మా ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి ఇన్ని ముగ్గులను మాకు అందించిన పార్టిసిపెంట్స్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అభినందనలు. చాలా తక్కువ సందర్భాలలో ఈ మూడు రంగులతోటి రంగవల్లిని తయారు చేసే అవకాశం మనకు దొరుకుతుంది. అది ఈరోజు మంది ఉంచుకొని మహబూబాబాద్తో పాటు ఇతర మండలాలలో కూడా అన్ని మండలాలలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వారందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ ముగ్గుల పోటీతోటి మన దేశభక్తిని చూపించడంతో పాటు మన సాంప్రదాయాన్ని కూడా కొనసాగించే గొప్ప అవకాశం మనకు వస్తుంది. అంటే వైస్ చైర్మన్ గారు అంటున్నారు, చుక్కలతోటి వేసిన ముగ్గులు కనిపించడం లేదు మనకి ఎక్కడ కూడా అని చెప్పేసి. సో నేనైనా చిన్నప్పటి నుంచి చూస్తూ ఇప్పుడు చూసే వాటికి ఆ తేడా గమనిస్తూ ఉన్నాము. కాలంలో వచ్చిన మార్పుతోటి అది కూడా మన వచ్చిన మార్పును కూడా గమనించవచ్చు. రానున్న రోజులలో ఎంతమంది ముగ్గేయగలుగుతారు అన్నది కూడా ఒక ప్రశ్నగా మారేటట్టు. దాంట్లో కూడా ఏదైనా కంప్యూటర్ డిజైన్ తీసుకొని ఒక ప్రింటింగ్ చేసి దాన్ని అందిస్తారేమో అని డౌట్ వస్తుంది మాకు కూడా. సో ఇప్పుడు కాంపిటీషన్స్లో వచ్చేవరికి స్టిక్కర్స్ అలో చెయ్యి. ఒక్కరికి కూడా శుభాకాంక్షలు, విజేతలకి ప్రత్యేకంగా అభినందనలు. పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ చివరిగా మా అధికారులకి ఒకటి సూచన, మీరు అన్ని దశలలో చేసి మీరు డిస్ట్రిక్ట్ స్థాయిలో నైపుణ్యం ఉన్న వారిని తీసుకొని కావాలి. ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా జిల్లా స్థాయి కాంపిటీషన్గా మనము నిర్వహించవచ్చు. ఇప్పుడు మండలాల వారీగా మీరు చూసుకుంటే బ్రహ్మాండం వేసిన వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు, పెద్ద పెద్దగా వేసిన వాళ్ళు, తర్వాత ఇంత కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా వాళ్ళ క్రియేటివిటీని అర్థం పడతా ఉంది, వాళ్ళ సృజనాత్మకత మనం చూడగలుగుతున్నాం. కాబట్టి మనము ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేయండి. తక్కువ టైంలో నిర్వహిస్తున్నందుకు మీకు కూడా అభినందనలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి శుభాకాంక్షలు.